ఇసుక తవ్వకాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలిస్తే వాస్తవాలు నిర్ధారణ అవుతాయన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన దండా నాగేంద్ర. సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్లు, మైనింగ్ అధికారులు అంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అప్పటి సీఎం జగనే కీలక సూత్రధారి అంటున్న నాగేంద్రతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకు అన్ని జిల్లాల్లో క్షేత్రాల్లో తనిఖీలు జరిపేందుకు మరికొంత సమయం కూడా ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటు ఆ అక్రమ ఇసుక తవ్వకాలపై పిటిషన్ వేసినటువంటి దన్నా నాగేంద్ర మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగేంద్ర గారు, ఎట్లా ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళా కొంత సమయం ఇచ్చింది, ఎలా చూడాలి, అంటే ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఎలా ఉపయోగపడుతుంది ఈ సమయం ఇవ్వడం అనేది? మే నెల 16 తారీఖున సుప్రీంకోర్టు జులై 8 కల్లా అప్రూవిట్ ఫైల్ చేయండి అని అడిగింది. స్టేట్ గవర్నమెంట్ని అప్రూవిట్ ఫైల్ చేయమంది, సేమ్ టైం ఎంఓఎఫ్సిసి వాళ్ళని కూడా ఫైల్ చేయమంది. ఎంఓఎఫ్సిసి వాళ్ళు 6 జిల్లాలు చేసాం, మిగతా రిమైనింగ్ జిల్లాలు మాకు టైం కావాలి, కొంత టైం కావాలని అడిగారు. సరే, దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా గత గవర్నమెంట్లో ఉన్న కలెక్టర్లు కావచ్చు, అయితే ఉన్న మైన్స్ ఆఫీసర్లు అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల మీద మాకు నమ్మకం లేదు, అందువల్ల మాకు కొంత టైం ఇవ్వండి, వాళ్ళు ఏ స్థాయిలో ఎలా చేశారు ఏంటనేది తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి టైం కావాలనేది స్టేట్ గవర్నమెంట్ అడిగింది. అందువల్ల సుప్రీంకోర్టు వాళ్ళు అడిగిన 6 వారాలు లేదు, వీళ్ళు అడిగిన కొంత టైం కాకుండా 2 ఆగస్టుకి మళ్ళీ వాయిదా వేశారండి. 2 ఆగస్టు లోపల మీరు ఎంత పరిధిలో కనుక ఏ మేరకు మీరు రిపోర్టులు తయారు చేస్తే ఆ మేరకు ఇవ్వండి, ఎన్ని జిల్లాలు చేస్తే అన్ని జిల్లాలు ఇచ్చేయండి. అదేవిధంగా పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఇంకా స్టేట్లో ఎవరెవరు ఏ కంప్లైంట్లు ఇచ్చారు, వాళ్ళ మేర మీద తీసుకున్న క్రిమినల్ యాక్షన్ ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా అది కూడా ఈ అప్రూవిట్లో పొందుపరచండి అనేది 2 ఆగస్టుకి వేశారండి. అంటే గతంలో కలెక్టర్లు కొంతమంది క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక, మరి కొంతమంది క్షేత్రస్థాయిలో పరిశీలించి కూడా అక్కడ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతాల్లో తవ్వకాలు పరిశీలించి తప్పుడు నివేదికలు కూడా ఇచ్చారు. సో అలాంటి అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఐఏఎస్లో అవ్వచ్చు, లేకపోతే మైనింగ్ ఆఫీసర్లు అవ్వచ్చు, వీళ్ళు ప్రజల్ని మోసం చేయటమే కాకుండా కోర్టులను కూడా మోసం చేస్తున్నారండి. గతంలో ఎన్జీటీ ఒక రిపోర్ట్ అడిగినప్పుడు అందరూ మోసపూర్తంగా కక్షపూర్తంగా తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు కూడా అదేవిధంగా తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మాకు కొంత టైం కావాలని చెప్పి టైం తీసుకుంది. వీళ్ళు ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్ని వీళ్ళే సపోర్ట్ చేసి వీళ్ళే చేయించారండి. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఏజెంట్లుగా వ్యవహరించారండి. ఈ ఉన్న కలెక్టర్లు మొత్తం కూడా అతనికి సహకరించి అతనికి దోచిపెట్టారు జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా రేపు స్టేట్ గవర్నమెంట్ తీసుకునే వీళ్ళు, నేను చాలా కంప్లైంట్లు ఇచ్చినారు, వాటికి తీవ్రమైన క్రిమినల్ చర్యలు ఇవన్నీ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఒకటికి పదే పదే అదే అడుగుతా ఉంది, ఇప్పటి వరకు మీరు ఎటువంటి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని కేసులు కట్టారు, ఎన్ని చర్యలు తీసుకున్నారు, అన్ని అప్రూవిట్లు 2 ఆగస్టుకి ఇవ్వమన్నారండి. వాస్తవాలు వెల్లడైతే ఎవరు దీనికి ప్రధాన బాధ్యులు అవుతారు? అంటే ఎవరైతే ఉన్నారో, గుత్తేదారు కంపెనీలు ఎవరైతే ఉన్నారో, అడ్రస్ తప్పిన కంపెనీలు బాధ్యులు అవుతారా, అప్పుడు ప్రభుత్వం బాధ్యులు అవుతారా, లేకపోతే అధికారుల పాత్ర కూడా ఎంతవరకు ఉంటుంది మొత్తం ఈ వ్యవహారాల్లో? ఈ ఇల్లీగల్ మైనింగ్ మొత్తానికి జగన్ రెడ్డి ఒక్కడే ప్రధాన సూత్రధారి అండి. దీనికి సహకరించిన డిఎంజీ వెంకటరెడ్డి, ఇది మొత్తం నడిపింది ఏంటంటే వెంకటరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కలెక్టర్లు అవ్వచ్చు, మైనింగ్ అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కరెక్ట్గా జగన్ రెడ్డికి దోచిపెట్టారండి. అదేవిధంగా జయప్రకాష్ పవర్ వెంచర్ కంపెనీ, అదొక డమ్మీ కంపెనీ, పాపం కంపెనీ వాళ్ళు కూడా దీన్ని అబాసపాలు అవుతారు. వాళ్లే దీన్ని దాదాపుగా 30,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు దాదాపుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తిన్నారండి. ఇవన్నీ కంపెనీ కడుతుందా, లేకపోతే రేపు డిఎంజీ వెంకటరెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరాడు అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్లు అవ్వచ్చు, వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తారా అనేది రేపు పొద్దున ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించాలండి. అది ఏం జరుగుతుంది అనేది కోర్టులు, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఒకటే చెప్పింది, స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు, ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ మాఫియా ఇలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందండి. 2 ఏప్రిల్ చెప్పింది, మే 10 చెప్పింది, మే 16 చెప్పింది, ఆఖరికి నిన్న కూడా చెప్పిందండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. సో ఇది ఎట్లా పబ్లిక్ ఉపయోగపడుతుంది, అక్రమాలు జరగకుండా ఉండేందుకు, ప్రజలకు సులువుగా ఇసుక అందించేందుకు ఎలా ఉపయోగపడుతుంది కొత్త పాలసీ? జూన్ నుంచి అక్టోబర్ మిడ్ దాకా మనకి మాన్సూన్ టైం అండి, నదుల నుంచి మనం ఇసుక తీలేం. అదేంటంటే గవర్నమెంట్ మ్యాటర్, పాలసీ మ్యాటర్, అందువల్ల తీలేం. ఇప్పుడున్న డంప్స్ ఈ కుప్పలు ఉన్నాయి ఇల్లీగల్ గా గతంలో వీళ్ళు తోలి, అది కూడా దాన్ని ఖర్చులు కూడా ఎక్కడా తీసుకోకుండా ఓన్లీ ఎక్స్కవేషన్ కి అయ్యే కాస్టు, సీమరేజ్ కాస్ట్ అని కొంత పెట్టారు, అదే తీసుకొని లోడింగ్ ఛార్జ్ ఏ తీసుకొని చేస్తా ఉన్నారు. దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందండి. గతంలో ఒక టన్ను ఇసుక కొనాలంటే దాదాపుగా 1500 రూపాయల నుంచి మనకు 2000 రూపాయల దాకా వెచ్చించాల్సి వచ్చేది. ఇవాళ దాదాపుగా టన్ను ఇసుక దాదాపుగా మాకు గుంటూరు దగ్గర అమరావతిలో దొరుకుతుంది 160 రూపాయలకి, అదేవిధంగా ఇంకొంచెం దూర ప్రాంతం అయితే 200 రూపాయలకి. ఇది పేద ప్రజలకు చాలా మేలు చేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా రానున్న రోజుల్లో ఫ్రీస్ అండ్ పాలసీని ఇంకా ప్రజలకు చేరువ చేసి ఇంకా కొంత తగ్గిస్తారనేది
నేను కోరుకుంటున్నాను. ఇసుక తవ్వకాలు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు సంబంధించి దండా నాగేంద్ర చెప్తుంది. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.